నగరంలో హర్ ఘర్ తిరంగా యాత్ర సందర్భంగా 300 మంది విద్యార్థిని విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ఊరేగింపు చేశారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఇనుమండింపజేయాలని బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, మాలకొండయ్య పిలుపునిచ్చారు. కాకినాడలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చెక్క రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేంద్ర, శారద పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, బీజేపీ నాయకులు హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. 300 మీటర్ల జాతీయ జెండాను 300 మంది విద్యార్థులని విద్యార్థులతో నగర వీధుల్లో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ ర్యాలీని గట్టి సత్యనారాయణ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ సూర్యనారాయణపురం మునాపురం మండల శాఖ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా యువమోర్చా రాష్ట్ర నాయకులు దొడ్డి వీరేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ శారద ఎలిమెంటరీ స్కూల్ యొక్క శారద హై స్కూల్ యొక్క పిల్లల తృప్తి ఈరోజు మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు జాతీయ జెండాలతోటి 300 మీటర్లు కలిగినటువంటి ఒక జాతీయ జెండాతోటి మనం ఇవాళ హర్ఘర్ తిరంగా అనేటటువంటి యాత్రను మనం చేపడుతున్నాం. ఇక్కడ 28, 29, 30, 31 వార్డుల మీదుగా ఈ యాత్ర జరుగుతుంది. దీనికి ఈరోజు మన పెద్దలు గడ్డి సత్యనారాయణ గారు, తుమ్మల పద్మజ గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చాలా సంతోషం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, స్కూల్ హెడ్మాస్టర్ గారు, టీచర్లు కూడా పిల్లలతో పాటు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. ఒక్క విషయం మనం గమనించాలి, ఇవాళ జాతీయ జెండా మన ప్రతి ఇంటి మీద కట్టి జాతీయవాదం చాటుకోవాలి, మనలో ఐక్యమత్యం పెరగాలి, మన ఆలోచన అభివృద్ధి వైపు ఉండాలనేటటువంటిది పార్టీలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అతి వేగంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఒక్క విషయం మనం చూస్తే, జాతీయవాదం అనేటటువంటి ఆలోచనతో మన ఐక్యత పెరగకపోయినట్లయితే, మన ఆలోచన డెవలప్మెంట్ పోయి మనం వెళ్తుంటే మరికొంతమంది ఈ డెవలప్మెంట్ని ఆపడం కోసం, ఈ యొక్క ఐక్యతను చిన్నభిన్నం చేయడం కోసం అనేక మంది కుట్రలు పండుతున్నారు. దేశం లోపల, దేశం బయట కూడా మనం చూస్తున్నాం. బెంగాల్ మనం చూసినట్టయితే అక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, ఇవాళ నేను చదివాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని అందించిన దాత, వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, బంగ్లాదేశ్లో అక్కడ ఉండేటటువంటి హిందువులకి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఉందని స్వతంత్రం వచ్చే రోజు ముందు రోజే చెప్పారు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మారణ కారణాన్ని చూసినట్లయితే, భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరికీ కూడా రక్షణ లేకుండా ఉంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి అండగా నిల్చొని ఇవాళ వారికి ఇస్తున్నటువంటి మద్దతుని మనం అందరం కూడా మద్దతుని మనం తెలపవలసిన అవసరం ఉంది. జాతీయ జెండాతో మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మన యొక్క ఐక్యత కోసం, మన యొక్క దేశ భద్రత కోసం, మనందరం కలిసి ఉంటేనే మన యొక్క అభివృద్ధి ముందుకెళ్తుంది. ఈ యొక్క కొన్ని కొంతమంది కుట్రలు పడిన వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశంలో ఏ విధమైన కుట్రలు పడుతున్నారో దానికి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మనం సపోర్ట్గా ఉండాలి. ఈ ర్యాలీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతున్న ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఇంటి మీద రేపు ఎల్లుండి కూడా జాతీయ జెండా కట్టాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం. ఈరోజున కాకినాడ సౌత్ మండలంలో 27 వార్డులో మా చెక్క రమేష్ గారు, గుడ్డు వీరేంద్ర గారు ఆధ్వర్యంలో మా సోదరి ప్రసన్న గారు, అలాగే మా పెద్దలు మా పౌర అధ్యక్షులైన మాలకొండ గారు, అలాగే మా సోదరి పద్మజ గారు సమక్షంలో ఒక పెద్ద ఈ తిరంగ యాత్ర, హర్ఘ తిరంగ యాత్ర చేస్తున్నారు. చాలా ముఖ్యమైనది. అంటే మోడీ గారి పిలుపు మేరకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ 300 జెండాలు ఎగరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యాలు జరుగుతున్నాయి.
అందులో మా ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆనందపడుతున్నాను. ఇది ఒక మంచి లెసన్ ఇది. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా కూడా, ఎన్ని భాషలు ఉన్నా కూడా భిన్నత్వం ఏకత్వం అనే మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడూ కూడా కలిసి ఉన్నాం. మా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటిగ్రిటీ చెప్పడం కార్యక్రమం చేస్తున్నారు. మేము ఈ ఆరోగ్యంతో మేము చాలా ఇలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని, మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని, మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అవన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని, అలాగే పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలియాలని చేస్తుందని ప్లాన్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా బాగా చేసుకోవాలని చేస్తుందని నా పేరు చక్కారమేశ్వర్, భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు. ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించిన మేరకు హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలని చెప్పేసి పిలిపినవడంతో ఈరోజు కాకినాడ సౌత్ మండలం 27, 28, 29, 31 డివిజన్లో శారదా పబ్లిక్ స్కూల్లోని పిల్లలతో ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలని, ఒక దేశభక్తిని ప్రతి ఒక్కరిలోని నింపాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు కూడా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి భారత మాతకి జయని చెప్పే నినాదాలతో ఒక దేశభక్తిని వాళ్ళకి ఇమ్మడేలాగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మన కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యన్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లమిరెడ్డి మారకొండ గారు, అలాగే తొమ్మల పద్మజ గారు, సాలగ్రామ లక్ష్మీప్రసన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా ఇందులో పూర్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.